నారాయణ పాఠశాల ముందు ధర్నా. ఎంసెట్ డీకేజీకి ప్రధాన కారణమైన నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నారాయణ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్, టీవీవీ జిల్లా అధ్యక్షుడు చుక్కా సైదులు, టిఎస్యు అధ్యక్షుడు కొండేటి మురళి, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు పాల్వాయి రవిలు మాట్లాడుతూ ఎంసెట్ లీక్ చేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం చేసి అగ్రవర్ణాల విద్యార్థులకు సీట్లు దక్కే విధంగా చేసిన నారాయణ శ్రీ చైతన్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నారాయణ స్కూల్ ముందల ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎంసెట్ లీకేజ్ కారకులైనటువంటి నారాయణ చైతన్య విద్యా సంస్థల యజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎంతో కష్టపడి ఎంసెట్ ప్రిపేర్ అయ్యి ఎంసెట్ రాస్తే మరి కేవలం అగ్రవర్ణాల కులాలకు చెందినటువంటి విద్యార్థులకే ఆ యొక్క ఎంసెట్ పేపర్లు లీకేజ్ చేసి మరి వాళ్ళకే సీట్లు వచ్చే విధంగా చేసినందుకు వారిని తక్షణమే అరెస్టు చేయాలి, దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి విద్యార్థి సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నారాయణ కళాశాలలు, చైతన్య కళాశాలలు, అన్ని విద్యా సంస్థలని, కార్పొరేట్ విద్యా సంస్థలు అన్నింటినీ గవర్నమెంట్ చేతుల్లోకి తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4 సంవత్సరాలు పూర్తి కావస్తున్న అదే కార్పొరేట్ విద్యా సంస్థలైన శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ మరి వాళ్ళు చెప్పిందన్న వింటూ వాళ్ళకు ప్రాక్టికల్ కూడా మరి ఆ రోజు ఆన్లైన్ సిస్టమ్ అని పెడతామని చెప్పి దాన్ని కార్పొరేట్ కళాశాలలో ఈరోజు తీసేసే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా పేద విద్యార్థులు, బడుగు బలహీన విద్యార్థులు మరి కోచింగ్లు పోయి లక్షలాది ఫీజులు పెట్టి వాళ్ళు చదువుకుంటే మరి దొంగతనంగా మా విద్యార్థులకే స్టేట్ ర్యాంకులు రావాలి, మా విద్యార్థులే ఎంబీబీఎస్ చేయాలని దురుద్దేశంతో కోట్లాది పైసలు మరి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి పోచి ఈరోజు పేపర్ లీకేజ్ కారణమైనటువంటి విద్యా సంస్థలు నారాయణ శ్రీ చైతన్య విద్యార్థులు ఎందుకు అరెస్టే చెప్పి విద్యార్థి సంఘంలో ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. తక్షణం ఈ యొక్క నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థ గుర్తింపు రద్దు చేసి బడుగు బలహీన విద్యార్థులకు న్యాయం చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.